Hi guys, welcome back to my channel. It's me, Monica. సో ఈ రోజు టాపిక్ ఏంటనేది ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్లో ఎక్కువ బ్యూటీ టిప్స్, బ్యూటీ ప్రొడక్ట్ రివ్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా కొత్తగా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో వింటర్స్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వింటర్స్లో మనకి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ అనేది తీసుకోవాలి, లేకపోతే మన స్కిన్ చాలా హీలింగ్ అయిపోతుంది, డ్రైయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవడానికైతే నేను ఒక 3-4 ప్రొడక్ట్స్ అయితే చెప్తాను. ఇవి యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడు మీ స్కిన్ మీద ఉన్నదంటే, చాలా మందికి స్కిన్ ఇప్పుడు వింటర్ సీజన్లో ముడతలు పడిపోతూ ఉంటుంది అండ్ చాలా పొడిబారిపోతూ ఉంటుంది. సో అదే అనమాట, హీలింగ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ లేకపోతే ఇంకేదన్నా అయి ఉండొచ్చు. సో అయితే ఇవన్నీ తగ్గించుకోవడానికి మాక్సిమం ఒక 4 ప్రొడక్ట్స్ ఉంటే చాలు. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లిప్ బామ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన లిప్స్ అనేది చాలా చాలా డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. అది నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం డ్రైయింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ డ్రై స్కిన్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో మాక్సిమం ఎప్పుడు కూడా ఇప్పుడు మన వింటర్ సీజన్స్ లో ఇప్పుడు లిప్ బామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లిప్ బామ్ ఎక్కువగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మార్నింగ్ మనం రెడీ అయిన తర్వాత లిప్ బామ్ పెట్టుకోవడం, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మళ్ళీ నైట్ పడుకునే ముందు, సో ఇలా డైలీ కొంచెం లిప్ బామ్స్ అనేది ఎక్కువ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, పెట్రోలియం జెల్లీ, వ్యాజ్లిన్స్ ఇలాంటివి ఉంటాయి. సో దానివల్ల కూడా బాగుంటుంది, కానీ ఆ వ్యాజ్లిన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లిప్స్ అనేది చాలా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పెట్రోలియం జెల్లీలో కొంచెం ఏదైతే మనకి వ్యాక్స్ టైప్లో ఉంటుందో, సో అది మనం డైరెక్ట్గా లిప్స్కి అప్లై చేయడం వల్ల కొంచెం లిప్స్ అనేది మనకి బ్లాక్ అనేది అయిపోతూ ఉంటుంది. సో అదొక సైడ్ ఎఫెక్ట్ అని చెప్పచ్చు. సో మాక్సిమం మీరు లిప్ బామ్స్ యూజ్ చేసినప్పుడు ఎలా అంటే, మంచి మంచి బ్రాండ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, లైక్ నివ్యా అండ్ లేదంటే మేబ్లిన్. సో ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా, సో అలాంటివి యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చెప్పేది అయితే మేబ్లిన్ న్యూయార్క్ బేబీ లిప్స్ది. ఇది మీకు 160 రూపీస్ ఎంత ఉంటుంది. డీమార్ట్లో కూడా మీకు అవైలబుల్ ఉంది, మీరు ఒకసారి డీమార్ట్లో కూడా చెక్ చేయొచ్చు. డీమార్ట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఆర్ ఎల్స్ మీకు ఇంకా కావాలంటే మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. తక్కువ కాస్ట్ ఇది, అంటే నాకు 2 buy 1 get 1 టైప్లో 2 కలిపి కాంబో ప్యాక్ కింద 160 రూపీస్ ఎంత పడింది డీమార్ట్లో. ఒకవేళ మీకు సింగిల్ పీసెస్ అయితే కనుక మీకు నార్మల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో లిప్ బామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కొంచెం టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, సో లిప్ బామ్స్ అనేది కంపల్సరీ మీరు యూజ్ చేయడానికి అయితే ట్రై చేయాలి, అది బాగా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెకండ్ ప్రొడక్ట్ అలోవెరా జెల్. సో పతాంజలి అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో మీరు ఫేస్ కి డైరెక్ట్ పతాంజలి అలోవెరా జెల్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా అలోవెరా జెల్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అదే కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే, మన స్కిన్ అనేది కొంచెం పొడబారిపోయి మొత్తం డ్రై అయిపోయి మనం నవ్వినా కూడా మనకి స్కిన్ అనేది అంతా టైట్ అయిపోయి చాలా దారుణంగా ఉంటుంది. సో ఏంటంటే, మీరు అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకున్నారనుకోండి, కొంచెం మాయిశ్చరైజింగ్ కింద ఉంటుంది, బట్ మొత్తం మాయిశ్చరైజింగ్ కంటెంట్ లాగా ఉండదు. బట్ నార్మల్గా అంటే చాలా మందికి ఇప్పుడు మాయిశ్చరైజర్స్ కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటే, సో దాన్ని మీరు ఏంటంటే అలోవెరా జెల్ కూడా మీరు అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే కనుక చూడండి, పతాంజలి అలోవెరా జెల్ మీకు ఇంత ప్యాక్ కలిపి మీకు 90 రూపీస్కి వస్తుంది. ఓకే, ఇది 90 రూపీస్. సో మీకు నార్మల్గా ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ పతాంజలి నార్మల్గా అలోవెరా జెల్స్లో చిన్నవి కూడా ఉంటాయి, బయట మీకు తెలిసే ఉంటుంది, 30-40 రూపీస్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నివ్యా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ విటమిన్, ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్కి చాలా బాగుంది. అంటే మన స్కిన్ కేర్ ఆల్మోస్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఓన్లీ స్కిన్ కేర్ అని కాదు, అంటే ఓన్లీ మాయిశ్చరైజింగ్ ఒకటి రాసేసుకుంటే, అంటే మన వింటర్ సీజన్లో ఎక్కువ మాయిశ్చరైజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సోప్స్ కూడా ఎలాంటివి యూజ్ చేయాలి అని చెప్పేసి నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సోప్స్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా సమ్మర్ సీజన్స్లో ఎలాంటి సోప్స్ యూజ్ చేసినా కూడా ఏంటంటే మనకి అంతగా అనిపించదు, బట్ ఎక్కువగా మనకి వింటర్స్లో మాయిశ్చరైజింగ్స్ యూజ్ చేయాలి. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నార్మల్ సమ్మర్లో మీరు సంతూర్ నార్మల్ సోప్ యూజ్ చేశారనుకోండి, వింటర్స్లో సంతూర్ గ్లిజరిన్ యూజ్ చేయాలి. నార్మల్గా పియర్స్ యూజ్ చేస్తే ఇప్పుడు పియర్స్ గ్లిజరిన్ సోప్స్, ఆర్ ఎల్స్ డవ్ కూడా అంతే, చాలా మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంటుంది. సో అలా మీరు ఏంటంటే, ఏది యూజ్ చేసినా కొంచెం గ్లిజరిన్ ఆర్ మాయిశ్చరైజింగ్ సోప్స్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్ ఈ టైంలో. సో సోప్స్ ఎలాంటివి యూజ్ చేయాలి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఆ టాపిక్ రేస్ చేసుకుని నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓకే
వింటర్స్ లో ఎలాంటివి యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అని చాలా మందికి డౌట్ ఉంటది కదా. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. అండ్ పతాంజలి అలోవెరా జెల్ నేను చెప్పడానికి రీజన్ మీకు తెలిసే ఉంటది కదా. సో ఇదైతే స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అరోమా కూడా స్మెల్ చాలా బాగుంటుంది దీనికి. సో మీకు చూడండి, ఇది హ్యాండ్ మీద చెప్తాను. సి వెంటనే కొంచెం గ్లాసీగా అండ్ నెక్స్ట్ అలానే చాలా నీట్గా ఉంటుంది అప్లై చేసిన తర్వాత స్కిన్. సో మీకు ఏదైనా ఒకవేళ మాయిశ్చరైజర్స్ తీసుకునే అంత కరెక్ట్గా లేకపోతే కనుక మీరు పతాంజలి అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు నివ్యా మాయిశ్చరైజర్స్ అయితే ఇదైతే మీకు ఫేస్తో పాటు నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇది కాస్ట్ అరౌండ్ మీకు 160 రూపీస్. ఇది నేను డిమార్ట్లోనే పర్చేస్ చేశాను, ఇది 160 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏది పర్చేస్ చేసినా కూడా ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి, అంటే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి వస్తుంది, సో ఇది మన దగ్గర ఎక్కువ రోజులు నిలబడుతుందా లేదా, అంటే ఇంకొక 2-3 మంత్స్లో అయిపోతుంది ప్రొడక్ట్ అన్న టైంలో మీరు తీసుకుంటే ఓకే. బట్ లేదు, ఇది నేను ఓన్లీ వింటర్స్కి యూజ్ చేస్తాను, సో ఇది 2-3 ఇయర్స్ అయినా నా దగ్గర ఉండొచ్చు అనుకునే వాళ్ళు మాయిశ్చరైజింగ్ లేదంటే ఇంకేదైనా సరే, స్కిన్ కేర్ ఏదైనా సరే, మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్స్ అనేది చూసుకొని కరెక్ట్గా కొనుక్కుంటే ఎక్కువ రోజులు మీ దగ్గర ఉంటుంది అన్నమాట. సో అది అండ్ సో ఇది కూడా అప్లై చేసి చూపిస్తాను. మళ్ళీ దీని టెక్స్చర్ కూడా ఎలా ఉంది అని, నేను ర్యాపర్ తీయలేదన్నమాట, సో ర్యాపర్ అలానే ఉంచేసాను. ఓకే, సో నార్మల్గా కొంచెం చిన్నగా అప్లై చేసి చూపిస్తాను హ్యాండ్స్కి. ఓకే, ఓకే, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ గ్లాసీగా కూడా ఉంటుంది. అండ్ అందుకే నేను చెప్తున్నాను పతాంజలి అలోవెరా జెల్ అంటే నార్మల్ అలోవెరా జెల్ లేని వాళ్ళు మాయిశ్చరైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తేనే బెటర్ ఈ టైంలో, ఎందుకంటే ఫేస్ కానీ లేకపోతే నెక్ కానీ లేకపోతే ఇంకా హ్యాండ్స్, లెగ్స్ కూడా అన్నీ కూడా డ్రైగా అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మీరు ఇలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది ఈ టైంలో. సో ఎక్కువగా మాక్సిమం ఇవి నేను ప్రిఫర్ చేస్తాను, అలోవెరా జెల్ ఇవి అండ్ లిప్ బామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ దీంట్లో గ్లిజరిన్. సో గ్లిజరిన్ అనేది మనకి నార్మల్గా బయట అవైలబుల్ ఉంటుంది. నేను గ్లిజరిన్ ఇది నార్మల్ 45 రూపీస్ది చిన్నది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మీకు గ్లిజరిన్ డైరెక్ట్గా అప్లై చేయాలి అని ఏదైనా కొంచెం మీకు భయంగా ఉంటే ఇలాంటప్పుడు కొంచెం రోజ్ వాటర్ తీసుకోండి, రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్ తీసుకుని మీరు టోనర్ లాగా అప్లై చేసేసుకొని ఫేస్కి వదిలేసుకోండి. అదేంటంటే మాయిశ్చరైజింగ్ కంటెంట్ కాబట్టి గ్లిజరిన్ మీకు కొంచెం ఆయిలీ ఫామ్లో ఉంటుంది కాబట్టి, సో మ్యాక్సిమం మీకు ఎక్కువసేపు వింటర్లో ఎక్కువసేపు మీకు వర్క్ అవుతుంది, అంటే ఎక్కువ అవర్స్ అంటే ఎక్కువ గంటలు మీకు పనిచేస్తూ ఉంటుంది అనమాట ఫేస్ మీద కానీ లేకపోతే హ్యాండ్స్కి అయినా ఏదైనా సరే. లేదు నా దగ్గర రోజ్ వాటర్ లేదు అనుకుంటే అలోవెరా జెల్ కొంచెం గ్లిజరిన్ రెండు మిక్స్ చేసేసుకొని ఇలా పామ్స్కి రుద్దుకొని సో ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడ పడితే అక్కడ రాసుకోవచ్చు. అంటే నేను ఆప్షన్స్ మాత్రం చెప్తున్నాను, సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది సో మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి తెలిసినా కూడా ఈ టైంలో ఐడియాస్ రావు. సో అందుకు ఓకే వింటర్ సీజన్స్లో ఇవి చేస్తే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది అండ్ ఏది ఎలా యూజ్ చేయాలి తెలుస్తుంది అని చెప్పేసి. గ్లిజరిన్ కూడా కొంచెం ఆయిలీ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో మాక్సిమం మీకు చూడండి నేను కొంచెం తీసుకున్నాను. సి ఆయిల్ లానే ఉంటుంది సేమ్ గ్లిజరిన్ అనేది, ఓకేనా, గ్లాసీగా ఉంటుంది కాకపోతే ఎక్కువసేపు నిలబడుతుంది అంటే నార్మల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ విలేజెస్లో చూస్తూ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఏం యూజ్ చేయరు, జస్ట్ ఒక్క కోకోనట్ ఆయిల్ ఒక్కటే యూజ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ విలేజెస్లో కోకోనట్ ఆయిల్ అనేది అందరూ కొనడం కన్నా ఎక్కువ ఆడించుకుని, అంటే నార్మల్గా మిల్లో ఆడిస్తారు కదా, సో అలాగే ఆయిల్ ఆడించుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడే అది ఎంత ఎలాంటి వాళ్ళైనా విలేజెస్లో ఏంటంటే ఆయిల్ తీసుకుని కాళ్ళకి చేతులకి రాసేసుకుంటారు, ఏంటంటే బిగకుండా ఉంటుంది అని చెప్పేసి, అంటే డ్రైయింగ్ ఎఫెక్ట్ ఉండదు. సో లైక్ ఎలా అంటే మీకు పొడబారిపోదు, ముడతలు పడిపోవు, సో ఇలా ఉంటుంది అనమాట. ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండడం కోసం విలేజెస్లో ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఇవి ఏమీ వద్దు అనుకుంటే మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటే అది కూడా యూజ్ చేయండి. బట్ మనం ఆడించింది యూజ్ చేయము, కానీ పారాషూట్ ఆయిల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అలా మీకు నచ్చింది అంతా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర సెటాఫిల్ ఒకటి ఉంది అనమాట, సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ ఎప్పుడు నేను 2018లో తీసుకున్నాను, బట్ ఇది 2 ఇయర్స్ ఎక్స్పీరీ ఉంది కాబట్టి. సో డైలీ అడ్వాన్స్ అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్. సో ఇది ఏంటంటే మంచి మాయిశ్చరైజర్ అనమాట,
ఇది బేబీస్ నుంచి పెద్దల వరకు అందరూ యూజ్ చేయొచ్చు. స్కిన్ చాలా బాగుంటది అండ్ ఇంకా ఎక్కువగా దాని మీద అంటే స్కిన్ అనేది అస్సలు ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మాయిశ్చరైజింగ్ ఒకటేనా నెక్స్ట్ కలర్ కూడా వస్తామా అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉండొచ్చు. ఇది ఓన్లీ జస్ట్ మాయిశ్చరైజింగ్ అయితే బాగుంటుంది అంటే కలర్ లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి మాయిశ్చరైజింగ్ ఉండి కొంచెం స్కిన్ అనేది స్కిన్ టోన్ అనేది లైట్ గా చేంజ్ అవుతుంది కదా మనం డైలీ స్కిన్ కేర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే. సో అలా కొంచెం ఏదైనా మారొచ్చేమో కానీ నార్మల్ గా అయితే కూడా అంత కలర్ ఇంప్రూవ్మెంట్ ఏమో కానీ మాయిశ్చరైజింగ్ కింద అయితే సెటఫిల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ యూజ్ చేయక్కర్లేదు, ఇవన్నిటిలో ఏదో ఒకటి, బట్ లిప్ బామ్ మాత్రం మెయిన్. ఓకేనా? సో లిప్ బామ్ అనేది మెయిన్ గా పెట్టుకుని సో మిగతా అన్ని కూడా మీరు ఆప్షన్స్ తీసుకోవచ్చు ఏదైనా సరే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీ అందరికీ చాలా నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది ఇంకా బిగ్ అవుతుంది అండ్ మనకు కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.